విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కేక్ కటింగ్లు చేయడంతో పాటు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం మధ్యాహ్నం పేదలకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. మంత్రి వర్యులు, కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎన్నో ఉడుగుడుకులు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్న మా నాయకులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 72 ఏళ్ళు పూర్తి చేసుకొని 73వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఎక్కడికక్కడ ఘనంగా ఆయన మా పెద్ద ఆయన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి ఎస్కోట్లో కూడా మేము ఇవాళ 5 మండలాల్లో వారి జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున శుభాకాంక్షల ద్వారా వారికి ఈ జన్మదినం నాడు తెలియపరుస్తూ. ఇది ఇలా ఉండగా మరోవైపు టీడీపీ యువ నాయకులు గొంప కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పండుగలా జరిపించారు. ఈ సందర్భంగా వేలాది మందితో చేపట్టిన బైక్ ర్యాలీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. తమ నాయకుడు చంద్రబాబు నాయుడికి వచ్చే ఏడాదికి జన్మదిన కానుకగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు అంతా కలిసి రావాలని కృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎస్కోట్ కాన్స్టిట్యూన్సీలోని ఎస్కోట్ గ్రామంలో వివిధ మండలాల నుంచి 5 మండలాల నుంచి కూడా యువత ఉపత్తిన ఇక్కడికి వచ్చి బైక్ ర్యాలీని వచ్చి ఈ ఎస్కోట గ్రామంలో మొత్తం ర్యాలీ చేస్తూ ఆయన జన్మదిన కానుకలను జరుపుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అలాగే ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్, అలాగే కొన్ని అనాథాశ్రమాలని సందర్శించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాము. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము అక్కడికి ఇష్టించి వాళ్ళకి ఏదైతే కొన్నామో అవన్నీ ఆ సామాన్లు అందజేస్తాము. సో ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి యావత్ ఎస్కోట ప్రజానికానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా మండల పార్టీ అధ్యక్షుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు.